ఈరోజుకి మేము రిమాండ్కి వచ్చి 21 డేస్ అవుతుంది. అన్యాయంగా మమ్మల్ని అరెస్ట్ చేసి ఏ సంబంధం లేకపోయినా కూడా లోపల పెట్టారు. 20 రోజుల నుంచి బాగా ఇబ్బంది పడ్డాం. అయితే రిజల్ట్ చూశాక కొంచెం బాధపడింది. చాలా ఇబ్బంది పెట్టారు. గురిజాల నియోజకవర్గం మొత్తం ఏ సంబంధం లేకపోయినా వైసీపీ వాళ్ళని కూడా అరెస్ట్ చేయాలి. గొడవ మొత్తం అయిపోయాక కూడా సంబంధం లేకపోయినా అరెస్ట్ చేశారు. ఎంపీపీ మీద అటాక్ జరిగింది. మాకు అసలు సంబంధం కూడా లేదు. అక్కడికి వెళ్ళి రోడ్డు మీద ఉన్నామని చెప్పి తీసుకెళ్ళి వచ్చి బాగా కొట్టి రిమాండ్కి పంపించారు. 307 పెట్టి అది వాళ్ళకి 307 ఇప్పుడు కాదు, 5 ఇయర్స్ నుంచి పెడుతూనే ఉన్నారు 307. ఏం కొత్త ఏం కాదు. అది ప్రశ్నకి ప్రతిఫలం వచ్చింది. ఎలాగైనా బయటకు వచ్చాక చూద్దాం. ఇంకా ఈ తప్పుడు కేసుల మీద మటుకు చర్యలు తీసుకోవాలి ఎవరైనా సరే. ఆ రోజు నా పేరు సప్పిడి రాము, కారమణ మండలం. ఆ రోజు అన్నదమ్ములు ఇద్దరు పిన్నెల రామకృష్ణారెడ్డి, వెంకటరామరెడ్డి వచ్చి యుద్ధం సృష్టించి వాళ్ళు వెళ్ళిన తర్వాత జరిగిన ఘటనలో మా పేర్లు పెట్టి మమ్మల్ని అన్యాయంగా ఇరికిచ్చి డిస్ట్రిక్ట్ జైలు తీసుకురావడం జరిగింది. ఆ రోజు పరామర్శించడానికి అది కారమణ మండలానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారు అయినట్టు రామకృష్ణారెడ్డి గారు కానీ వాళ్ళ తమ్ముడు వెంకటరామరెడ్డి పరామర్శ పేరుతోటి వచ్చి అక్కడ అన్యాయంగా మా కార్యకర్తలను కొట్టడం జరిగింది, విధ్వంసం సృష్టించడం జరిగింది. కార్లు బైకులు తగలబెట్టి వెళ్ళడం జరిగింది. రాళ్ళు అసలు వాళ్ళు మీరు విజువల్స్లో కూడా చూసే ఉంటారు, రాడ్లతోటి వాళ్ళు పరామర్శించడానికి వచ్చిన వాళ్ళు రాడ్లతోటనో రాళ్ళతోటి మామూలుగా కత్తులతోటి రారు కదా, వచ్చి సృష్టించడం జరిగింది. తర్వాత మా మీద అన్యాయంగా పోలీసులు 307 కట్టారు. జడ్జి గారు ఒప్పుకోలేదు కోర్టులో. 435, 436 కేసు కట్టి తర్వాత ఇప్పుడు సబ్జెక్టులు తీసుకురావడం జరిగింది. పోలీసులు అన్యాయంగా మా మీద కేసు పెట్టడం జరిగింది. అన్యాయంగా మా మీద మా కార్యకర్తలను కొట్టడం కూడా జరిగింది. తంగడ గ్రామం, దాచేపల్లి మండలం. అయితే వైసీపీ వాళ్ళు మా ఓట్లేయడానికి వెళ్తే పెట్రోల్ బాంబులు వేశారు. మేము ఆ వీడియోలో కనబడ్డామని చెప్పేసి నాకు ఎలక్ట్రికల్ బండింగ్ అయింది చెయ్యంతా. అయితే సార్ నేను లేను సార్, ఓటేయడానికి వెళ్తే ఆ వీడియోలో కనబడ్డాను సార్ అంటే ఏం కాదు రైలు సబ్జీలో కూర్చోరా అని చెప్పేసి మా దాచేపల్లి సీఏ గారు ఎలా పడితే అలా మాట్లాడారు. దాని గురించి జడ్జి గారికి చెప్పాను నేను చూసుకుంటామా అని చెప్పారు. జిల్లా సబ్జీలో తీసుకొచ్చి రిమాండ్ 22 రోజులు అవుతుంది. మేము వచ్చి మాది పేటసన గ్రామం, మాచల నియోజకవర్గం. ఆ మాచల నియోజకవర్గం కారంపల్ల గొడవ జరిగిన కారణం పిన్నేళ్ళు బెదరసాయి. వాళ్ళు ఆ రోజు అరాచకం కోసం పార్టీ ఓడిపోద్ది వర్గం పోద్ది అనే ఉద్దేశంతో ఇక్కడ ఏదో దాడులు చేసి వర్గాన్ని నిలబెట్టుకోవడం కోసం వచ్చి అన్యాయంగా బలి చేశారు. కారంపుట్లు ఇంతవరకు గొడవలు లేవు. ఆ పిన్నెల బెదిరిస్తే కారంపుట్లు నాశనమైంది. అనవసరంగా వేల మందిని ఇబ్బంది పడుతుంది. ఊళ్ళు వదిలిపెట్టి పోయి ఖచ్చితంగా బుద్ధి చెప్పారు. నెక్స్ట్ కూడా వాళ్ళ పిన్నెళ్ళకి ఇంకా అరాచకం సాగదు, వెంటనే అరెస్ట్ చేయాలి వాళ్ళని. కారంపూడి కారు అన్యాయంగా ఎన్నో కేసులు పెట్టారు గతంలో. ఇవన్నీ కూడా బుద్ధి చెప్పాలి వాళ్ళకి.